हेलो फ्रेंड्स वेलकम टू अमरा किचन मनम चिकुड़काय फ्राई एला चेयालो चूद्दाम इदी रोटी रसम चारू चपाती अन्नितल्लोकी चाला बागुंटुंदी मरी दीनिकी कावाल्सिन पदार्थालु ओकसारी चूसेद्दामा इप्पुडु मनम ఒక పాత్ర తీసుకొని అందులో క్లీన్ గా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయల్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఈ బౌల్ లో వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఈ ఫ్రైకి కావాల్సిన తాలింపు కారాన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, వెల్లుల్లి, 4 ఎండు మిర్చి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తాలింపు కారాన్ని చూడండి ఎలా గ్రైండ్ అయ్యిందో. ఇప్పుడు ఈ తాలింపు కారాన్ని ఒక బౌల్ లోకి తీసుంచుకుందాం. ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయలు ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉంటాయి. ఇలా ఒకటి తీసి చూడండి, చేతితో ఇలా అన్నప్పుడు అది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఉడికిన చిక్కుడుకాయల్ని తాలింపు వేసుకుందాం. బాణలి వేడి చేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి చీలికలు, 4 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయల్ని కొంచెం వాటర్ పిండేసి ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా ఉడికించిన ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అన్ని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపు కారాన్ని మన కారం తగ్గట్టుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ కారపొడి సరిపోతుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలవాలి. అలానే ఎక్కువగా తిప్పకండి, ఎందుకంటే చిక్కుడుకాయలు బాగా మెత్తగా ఉడుకుంటాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి. బాగా పేస్ట్ లాగా అవ్వకూడదు. ముక్కలు తినడానికి గింజలు గింజలు అలానే ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు లాస్ట్గా ఒక మూత పెట్టుకొని ఇప్పుడు మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండి, సింపుల్ రెసిపీ. ఈ కారం ఒకసారి పౌడర్ చేసుకొని మనం 8 బాక్స్లో పెట్టుకుంటే చాలా ఫ్రైస్లు వాడుకోవచ్చు అండి. ఇది చాలా ఈజీ. వర్కింగ్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇది రోటీ, చపాతీ, రసం, టమాటా చారు ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే అమరా కిచెన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.